అంటే బీజేపీ పార్టీ నిన్న మన కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ కూటమని ఎన్నో కూటములు చేశారు. ఏ కూటమి సక్సెస్ అయ్యింది? మోడీని చూసే ధైర్యం లేదు ఆ ఫేస్ లో. కాబట్టి ఆయన ఫేక్ చేయలేక ఆయన వచ్చినప్పుడల్లా పారిపోతున్నాడు. బీజేపీ పార్టీ ప్రజల్లో వచ్చినప్పుడల్లా సభలు పెట్టినప్పుడల్లా ఎందుకు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం? ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఆయన మత ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ, ముస్లిం పార్టీ అది. 80% హిందువులు ఉన్నారు కాబట్టి బీజేపీ హిందుత్వం ఎత్తుకుంది. ఎందుకంటే 80% ఓటింగ్ వల్ల మనం అధికారంలో ఉండవచ్చు, మన దాహాన్ని తీర్చుకోవచ్చు. చెడిపోకుండా ఉండనీకి మూలాలు భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు అందించడానికి భారతీయ జనతా పార్టీ పుట్టింది తప్ప. అంటే ప్రధాని మోదీ గారు నిజంగా దేశంలో ఒక మార్పు తీసుకువచ్చారని మీరు భావిస్తున్నారా? ఈరోజు మైనారిటీలకు రిజర్వేషన్, ప్రత్యేక రిజర్వేషన్ చేయాల్సిన అవసరం లేదు, మన రాజ్యాంగంలో లేదు. ఆ రోజు బీఆర్ అంబేద్కర్ తెలియదా?